తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ వ్యవస్థ పనితీరుపై వాడివేడిగా చర్చ జరుగుతుంది. విద్యుత్ రంగంలో ఏం జరిగిందో తెలుపుతూ సమగ్ర శ్వేతపత్రం విడుదల చేయాలని మంత్రివర్గం అభిప్రాయపడింది. ఆ శాఖలో వాస్తవాలను వెల్లడించకుండా చాలా కాలంగా దాచిపెట్టడాన్ని తప్పుబడుతూ ఆ శాఖ ఉన్నతాధికారిపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. విద్యుత్ సంక్షోభం తెచ్చేలా కుట్ర జరిగిందని రేవంత్ అభిప్రాయపడినట్లు సమాచారం. విద్యుత్ సంస్థలకు ఇప్పటివరకు 85,000 కోట్ల అప్పులున్నట్లుగా సీఎం అధికారులకు చెప్పారని తెలుస్తోంది. శుక్రవారం దీనిపై సమీక్ష చేద్దామని అంటూ ఆ శాఖకి సంబంధించిన పూర్తి వివరాలతో సిద్ధం కావాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. అయితే శుక్రవారం సెక్రటేరియట్లో సీఎం రేవంత్ రెడ్డి విద్యుత్పై సమీక్ష నిర్వహించారు. విద్యుత్ శాఖ సమీక్షలో విద్యుత్ శాఖ స్పెషల్ సిఎస్ సునీల్ శర్మ, సింగరేణి సీఎండి శ్రీధర్, విద్యుత్ శాఖ జేఎండి శ్రీనివాసరావు, ఎస్పీడీసీఏఎల్ సీఎండి రఘురామరెడ్డి, ఎన్పీడీసీఎల్ సీఎండి గోపాలరావు, విద్యుత్ సంస్థల డైరెక్టర్లు పాల్గొన్నారు. రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ, కొనుగోలుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉన్నతాధికారులు ఇస్తున్నారు. 2014 జూన్ 2 నుండి అంతకంటే ముందు పరిస్థితులు, తర్వాత విద్యుత్ ఉత్పత్తి, కొనుగోలు, ప్రస్తుత పరిస్థితులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివరాలు స్పష్టంగా ఇవ్వాలని తెలియజేశారు. మరోవైపు సీఎండి ప్రభాకర్ రావు గైర్హాజరు కావడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంట్లోనే ఉన్న ప్రభాకర్ రావు ఈరోజు రివ్యూకు హాజరు కాలేదు. దీంతో సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు సమావేశానికి ఎందుకు హాజరు కాలేదో తెలపాలని అన్నారు. ప్రమాణ స్వీకారం చేసి సీఎం అయ్యాక మొదలు విద్యుత్ శాఖ అంశంపై సీఎం సీరియస్గా ఉన్నారు. 85,000 కోట్ల నష్టం వచ్చిందని అధికారులు తెలిపారు. ట్రాన్స్కో, జెన్కో సీఎండి దేవులపల్లి ప్రభాకర్ రావు ఇటీవల రాజీనామా చేశారని తెలిపారు. అయితే దీంతో సీఎం రేవంత్ రెడ్డి సీఎండి ప్రభాకర్ రావు రాజీనామాను ఆమోదం తెలపవద్దని, సమీక్షకు ఆయన్ను పిలవాలని ఆదేశాలు జారీ చేసిన విషయం మనకు తెలిసిందే. అయినా కూడా ప్రభాకర్ రావు సమీక్షకు హాజరు కాలేదు. ప్రభాకర్ రావు ఇంట్లోనే ఉన్నట్లు సమాచారం అందింది. అయినా సమీక్షకు గైర్హాజరు కావడంతో సీఎం ఈ విధంగా స్పందించనున్నారు. మరోవైపు ఆర్టీసీ శాఖలపై సీఎం ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. రవాణా శాఖ కమిషనర్ వాణిప్రసాద్, ఆర్టీసీ ఎండి సజ్జనార్, ఆర్టీసీ ఈడీలు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. సమీక్ష అనంతరం సెక్రటేరియట్కు సీఎం రేవంత్, పలువురు మంత్రులు సహా ఉన్నతాధికారులు చేరుకున్నారు. ఆర్టీసీ తర్వాత విద్యుత్ శాఖపై రివ్యూ నిర్వహించారు. ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణ అంశంపై ఆర్టీసీ ఎండి సజ్జనార్తో చర్చించారు సీఎం రేవంత్ రెడ్డి. ఇప్పటికే కర్ణాటక వెళ్లి ఉచిత ప్రయాణంపై ఆర్టీసీ అధికారులు అధ్యయనం కూడా చేశారు.